अभी तो दो केस क्रिमिनल केस चलेंगे, उसके बाद उनका स्पीड देख के और उसके ज़रूरत देख के बाकी केस भी हम उनको रेफ़र करेंगे। अभी तो दो केस के लिए वो बन रहा है। दिल्ली एयरपोर्ट पे Sajjal Ramkrishnan beaten yesterday. I am not sure. I think there is some LOC against him by the S.P. Kuntur. I'll have to go into the details, but then I think there is an LOC. Based on that, it was I think detailed. I am not sure. Some LOC is issued by S.P. Guntur long back. So in that connection, it's some old case I think. చాలా important cases ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ కి సంబంధించి ఎవర్ని పర్టిక్యులర్ అరెస్ట్ చేయలేదు, దాని మీద చాలా హడావిడి చేశారు, ఇట్లాంటి కొంచెం పెండింగ్ కేసెస్ ఉన్నాయి, ఏంటి వాటి? The case is being looked out by CID because there one case is the burning of the files, other one is the about 6-7 cases which are connected to that. So we are investigating all the cases. The CID is investigating all the cases. We'll see what how the progress is. Sir, IPS officers ki intaku mundu konta mandate icharu, ante office ku vachi sign cheyalani, adi etla jarugutundi sir? See, you know, some of them have been given postings now. 2 DIGs and 5 SPs out of the same list, and you know, some of them have been placed under suspension. Rest of the people are giving attendance, and we'll soon give some postings. Some of them who are reasonably good, they'll get the post. Sir, Raghuram Krishnuraj case, I-1 మార్చారు, నేను SP ఒంగోలు ఇచ్చారు, ఎందుకు సార్ చేంజ్? సి కొంచెం ఇది చాలా ముఖ్యమైన కేసు. ఒక ఎంపీని ఎంపీ పట్ల వ్యవహరించిన తీరు, దానిపైన ఉన్నటువంటి కేసు కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆఫీసర్లు కూడా, ఆఫీసర్లు అయితేనేమి మిగతా ముద్దాయిలు కూడా చాలా హై ప్రొఫైల్ కాబట్టి ఒక ఇన్స్పెక్టర్ ఉండి ఏఎస్పీ లెవెల్లో చేయడానికి కొంచెం సంకోచిస్తాడనే ఉద్దేశంతో ఎస్పీ ర్యాంక్ అధికారిని పెట్టడం జరిగింది. బట్ అదర్వైజ్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై ద సేమ్ అండ్ ద సేమ్ లీడర్షిప్ ఆఫ్ ద ఐజీ గుంటూరు. సో ఐఓని స్థాయి పెంచినట్టయితే కొంచెం చకచకా చేసేది కొంచెం ధైర్యంగా చేయడానికో నిజాలు బయట తీయడానికి అవకాశం ఉంటుందని చెప్పి పెట్టారు. మై లాస్ట్ క్వశ్చన్, సిఐడి లడ్డు మీద సిబిఐ నుంచి చేస్తాను సిట్ ఎందుకు ఫామ్ కాలేదు సార్, ఇంకా లేట్ అవుతుంది? సి ఇది సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఫామ్ అవుతున్నటువంటి సిట్. సో దాంట్లో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, రెండు విషయాలు ఇక్కడ మీరు గమనించాలా, మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియాలనుకుంటున్నాను. సుప్రీంకోర్టు ఆర్డర్లో ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన సిట్కి ఇట్ విల్ బి సబ్స్టిట్యూటెడ్, దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్, ద సిట్ ఫార్మ్డ్ బై ద కాన్స్టిట్యూటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఈ సబ్స్టిట్యూటెడ్ బై 1-2 ఆఫీసర్స్ ఫ్రమ్ సిబిఐ, 2 officers from AP Police as recommended by, as nominated by state government, and 1 officer from FSSAI as nominated by their chairman. అని చెప్తూనే చాలా ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పారంటే, ఈ సిట్ని మేము ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీగా ఉండడం కోసం ఫామ్ చేస్తున్నాము, కానీ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి సిట్ పైన ఏ విధమైనటువంటి సస్పిషన్ కానీ లేకపోతే ఏ విధమైనటువంటి ఆస్పర్షన్స్, వి నాట్ కాజింగ్ ఎనీ ఆస్పర్షన్స్ ఆన్ దట్ పర్టికులర్ సిట్ అనేది చాలా స్పెసిఫిక్గా ఇచ్చారు. నార్మల్గా అది ఇవ్వరు, అంటే ఏ విధమైనటువంటి సందేహాలతో చేయట్లేదు, మేము కొంత ఇండిపెండెన్స్గా అనిపించాలి అనే ఉద్దేశంతో పెడుతున్నామని చెప్పారు. అది ఒకసారి మీరు ఆ పేరా కూడా చదివితే అందరూ కూడా బాగుంటుంది. స్మాల్ ఆర్డర్, యూ కెన్ గో త్రూ దట్ ఆర్డర్. ఎందుకు చెప్తున్నా అంటే, దీంట్లో ఏ విధమైనటువంటి స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి సిట్ మీద ఏ విధమైనటువంటి అభిశంసన అనేది లేదు అని అందరూ తెలియజేస్తారు. కాదు కదా, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం సబ్స్టిట్యూటెడ్ బై అంటే అర్థమైంది కదా, అది అయిపోయి దాని సార్లు ఇది పెట్టాము, కానీ మీరు ఫామ్ చేసే సీట్ని మేము ఏ విధంగానూ అనుమానించట్లేదు అని చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారన్న విషయం మీకు తెలియజేస్తాం. అంటే మీరు చూసారు కదా, సిట్లో ఉన్నది కదా, ఫస్ట్ 2 నేమ్స్ ఇచ్చేసాం, ఐజీ గారు, డిఐజీ గారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డిఐజీ గోపీనాథ్ జెట్టి.